సమతల ఉపరితలంపై ఘనాకారాలు గీయడం ఇప్పుడు మనం దీర్ఘగణం నిర్మిద్దాం జియోబోర్డ్ లేదా గ్రిడ్ పేపర్ మీద దాని మితులు నాలుగు మూడు మూడుగా ఉంచండి మనం దీర్ఘగణం ముందు భాగం గీద్దాం అది నాలుగు భుజాలు మూడు కొలతలు కలిగిన దీర్ఘచతురస్రం ఆ తర్వాత మనం దీర్ఘఘనం వెనక వైపు భాగాన్ని గీద్దాం అది కూడా అది నాలుగు భుజాలు మూడు కొలతలు కలిగిన దీర్ఘచతురస్రం ఇప్పుడు మనం అనురూప మూలాల్ని కలపడం ద్వారా దీర్ఘఘనం పొందుతాం పైన చెప్పిన విధానంలో మనం ఇదే దీర్ఘఘనంను ఒక తెల్ల కాగితం మీద కూడా గీయగలం ఇక్కడ కనిపిస్తున్న రేఖాఖండాల్ని కొలతల్లో సమాన పొడవు కలిగిలేవు కాని అవన్నీ ఆకారంలో సమానంగా కనిపిస్తున్నాయి అది ఒక దీర్ఘఘనం అని మనం సులభంగా గుర్తించగలం వీటిని వక్ర చిత్రాలు అంటారు ఇప్పుడు సమాన కొలతలు కలిగిన దీర్ఘఘనం చిత్రాన్ని గీద్దాం దాని పొడవు ఐదు యూనిట్లు వెడల్పు నాలుగు యూనిట్లు ఎత్తు మూడు యూనిట్లు సమాన కొలతలు గల చిత్రాన్ని గీసేటప్పుడు ఈ క్రింది దశల్ని అనుసరించాలి మొదటిగా ముందువైపు భాగాన్ని ఐదు యూనిట్ల పొడవు మూడు యూనిట్ల ఎత్తుతో క్రింది చిత్రంలో చూపించిన విధంగా గీయాలి మనం నాలుగు సమాంతర రేఖాఖండాలు గీయాలి ఒక్కొక్క దాని పొడవు ముందే సిద్ధం చేసిన ముఖం యొక్క ఒక్కో మూల నుంచి నాలుగు యూనిట్లుగా ఉండాలి ఇప్పుడు సరిపోలే నాలుగు మూలల్ని కలపడం ద్వారా మనం వెనుక భాగాన్ని గీస్తున్నాం ఈ విధంగా మనం సమాన కొలతలు గల దీర్ఘగణంను పొందాం ఆరు మూడు మూడు కొలతలు కలిగిన ఒక దీర్ఘగణం యొక్క వక్రీకృత చిత్రం గీయాలి అది అనురూపమైన చుక్కల మీద గీచిన చిత్రానికి అనుగుణంగా ఉండాలి మూడు యూనిట్లు పొడవుతో నాలుగు సమాంతర రేఖల్ని గీద్దాం దీర్ఘగణం యొక్క ముందు భాగాన్ని చూపించే దీర్ఘచతురస్రాన్ని అనురూపమైన చుక్కల మీద గీద్దాం ఈ చతురస్రం యొక్క నాలుగు మూలలు నుంచి నాలుగు సమాంతర రేఖాఖండాలు గీయాలి వాటి పొడవు మూడు యూనిట్లుగా ఉండాలి ఇప్పుడు అనురూప మూలల్ని కలపాలి ఇప్పుడు మనకు కావలసిన చిత్రం సిద్ధమైపోయింది